ఆత్మీయులందరికీ నమస్కారం అండి. 51వ కవిత్వ సమీక్షకు స్వాగత సుమందిలి. మీ అందరి సమక్షంలో కవిత్వాన్ని సమీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నా యొక్క విజ్ఞప్తిని మన్నించి కార్యక్రమానికి హాజరవుతున్న ప్రోత్సహిస్తున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కవిత్వము ఎంతమంది రాసినా ఎంతమంది చదివినప్పటికీ ఇంకా చదవాల్సింది ఇంకా రాయాల్సింది ఎంతో ఉంటుంది. అనేక భావాలు ఇంకా మిగులుతూనే ఉంటాయి. కవిత్వము చదివినట్లయితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, కవిత్వం వల్ల మనకి కలిగేటువంటి ఆలోచనలు ఏంటి, దానివల్ల మనకు కలిగేటువంటి శ్రేయస్సు ఏంటి, ఇవన్నీ మనం గమనిస్తే కవిత్వం చదివే అలవాటు ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎంచేదంటే ఒంటరిగా ఉన్నవాడిని ఓదార్స్తుంది, కష్టాల్లో ఉన్నవాడికి ధైర్యం చెప్తుంది, అలాగే సమస్యను ఎదుర్కొంటున్న వాడికి పరిష్కార మార్గాలను చూపుతుంది. కవులు తమ తమ భావాలతో విభిన్నమైనటువంటి పద్ధతుల్లో విలక్షణంగా వైవిధ్యంగా వాళ్ళ యొక్క శైలిని బట్టి సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల వారికి సంబంధించినటువంటి విషయాల్ని తమ కవిత్వంలో చెప్పడం జరుగుతుంది. అంచేతం అలాగే దిగాలుగా ఉన్న వారికి ధైర్యం చెప్తుంది, జీవిత సత్యాలను కళ్ళ ముందు ఆరబోసి మానసిక ఉల్లాసాన్ని నింపుతుంటుంది, నిర్వేదము నిరుత్సాహంతో ఉన్న వారికి ఆనందాన్నిస్తుంది. మరి అలా అదేవిధంగా సాధన చేయాలనుకున్న వారిని ఇంకా ప్రేరేపిస్తుంది, లక్ష్యాన్ని గుర్తు చేస్తుంటుంది, ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ఎలా మసులుకోవాలో కవిత్వం అనేటువంటిది తెలియజేస్తుంది. మరి ఇన్ని రకాలుగా ఉండేటువంటి కవిత్వాన్ని రాస్తున్నటువంటి కవులందరూ కూడా మన ధన్యవాదాలు తెలియచేయాలి, కవులను మనం ప్రోత్సహించాలి, అటువంటి కవిత్వాన్ని మనం ఆస్వాదించాలి. ముఖ్యంగా కవిత్వము ఎలాంటి వాళ్ళకు ఉపయోగపడుతుందో మనం తెలుసుకున్నాము. అనేక వర్గాలు, అనేక స్థాయిలు, అనేక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ విధానాన్ని బట్టి కవిత్వం మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. గరిమెల్ల సత్యనారాయణ గారు అంటే సమాజానికి కవిత్వం ఎలా ఉపయోగపడుతుందని చెప్పడానికి ఆయన ఒక పాట రూపంలో చెప్పడం జరుగుతుంది. కళ్ళు త్రాగబోకు, కడుపు మార్చుకోకు, నీ ఇల్లు గుల్లసేయ కోరి తమ్ముడా నీ ఇల్లు, ఆడవాళ్ళను ఉసిరిపెట్టిన పాపం ఎన్ని జన్మలైనా పోదురా అంటాడు ఆయన. అంటే ఈ ఒక్క పదం మరి ఎంతో ఆలోచన చేస్తూ ఉంటుంది, ఎంతో ఆలోచింప చేస్తూ ఉంటుంది. సమాజానికి ఒక మంచిని కోరుకొని, ఒక శ్రేయస్సును కోరుకొని ఈ రాసినటువంటి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, ఇది కవి యొక్క ఉద్దేశం అయినప్పటికీ ఇది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. పై భేదాలు ఉన్నా ఎంతగా స్వాతశయింపి ఆ జ్ఞాపకాన్ని మన అందరినీ కూడా మానవ కులము అనేటువంటి విషయంతో ఆయన ఈ కవిత్వంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే పురుపండు వారు తన కవిత్వంలో ఎలా అంటారైనా, పిడుగుపడ గుడిసెల మీద పిడిగిల వాయించలేను, రాబందు రాజ్యములో రక్తం తిని బతకలేను అంటాడు. ఇంకా యువతరానికి యుగోదయానికి దివిటి చూపిస్తా, ప్రళయానికి విలయానికి రణధుంది మోగిస్తా. అంటే ఇలాంటి పదాలు మనల్ని ఉత్తేజితం కలిగిస్తాయి, మనలో ఆత్మస్థైర్యం నింపుతాయి, మనకి ధైర్యాన్ని ఇస్తాయి, అంతేకాదు మనలో ఒక మంచి స్ఫూర్తి నింపుతాయి. కాబట్టే ఇలాంటి కవిత్వాన్ని మనం ఆస్వాదించాలి, ఇలాంటి కవిత్వాన్ని మనం ప్రోత్సహించాలి. కాబట్టి కవిత్వం అనేటువంటిది విశ్వశ్రేయస్సును కోరుకుంటుంది కాబట్టి, మానవ శ్రేయస్సును కోరుకుంటుంది కాబట్టి అటువంటి కవిత్వాన్ని మనం సమీక్ష చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పాఠకుల్ని చదవలేనటువంటి వాటిని ఈ కార్యక్రమం ద్వారా, ఈ పుస్తక పరిచయాల ద్వారా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని 50 వారాలు పూర్తి చేసుకుని 51వలోకి మనం రావడం జరిగింది. అలాగే ఇంకా గురజాడు వారు ఒక మాట అంటారని, వెనక చూసిన కార్యమేమోయ్, మంచి గతమున కొంచెమేనోయ్, మందగించక ముందుకు అడిగేయి, వెనుకబడితే వెనుకనే అంటాడు. ఎంత స్థైర్యాన్ని ధైర్యాన్ని ఓదార్పునిస్తున్నాడు చూడండి.
దిగాలుగా వెనకబడిపోయినటువంటి పడిపోతున్నటువంటి వాళ్ళకి ధైర్యం చెప్పడం కోసం కవి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనేక రకాలుగా ఉంటాయి. అది కవిత్వం ద్వారా కావచ్చు, కథ ద్వారా కావచ్చు, పద్యం ద్వారా కావచ్చు, ఏదో రూపంలో సూక్తి ద్వారా కావచ్చు. కవిత్వం అంటే పేజీలు పేజీలు ఉండేటువంటిదే కవిత్వం కాదు. ఒక సూక్తి కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక పదబంధం కావచ్చు, ఒక వాక్యం కావచ్చు. ఇవన్నీ మనుషులు చైతన్యం తీసుకురావడం కోసం, వాళ్ళు ఒక మంచి ఉద్దేశాన్ని రగిలించడం కోసం, ఒక చైతన్యం తీసుకురావడం కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అంచేత కవిత్వం అంటే కేవలం పేజీలు పేజీలు రాసేటువంటిది కవిత్వం కాదు. మీరు రాయగలరు, మీరు ఆ సూక్తులు చెప్పగలరు, మీరు మీ భావాలు వ్యక్తం చేయగలరు. ఇలాంటి వాటినన్నింటినీ కూడా మనం కవిత్వంగానే చెప్పవలసి ఉంటుంది. ఈ కవిత్వము మరి మానవత్వానికి ఉపకరిస్తే చాలు, మనుషులకు ఉపకరిస్తే చాలు, సమాజానికి ఉపయోగపడితే చాలు అనేటువంటి ఉద్దేశంతో కవిత్వాన్ని మనం చదవాలి, చదివించాలి, ప్రోత్సహించాలి, ఆస్వాదించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇంకా ఆయన ఇక్కడ ఏమంటారంటే, మనం ఇక్కడ సమస్యతో సతమతమవుతూ ఉంటే పరిష్కార మార్గాలను కూడా చూపేది మన కవిత్వమే. అనేక సమస్యలు ఉంటాయి. శ్రీశ్రీ గనిలో బనిలో పరిక్రమిస్తూ అనేటువంటి ఆ కవిత్వ ధార ఏదైతే ఉందో, వారు ఒక అట్టడుగు స్థాయి బడుగు బలహీన ప్రజల యొక్క ఆ ఉద్దేశాన్ని, ఆ ప్రజల యొక్క పడుతున్నటువంటి కష్టాలని, నష్టాలని సమాజం వైపుకి, ప్రపంచ దృష్టికి తీసుకొచ్చినటువంటి మహాకవులు ఎంతోమంది ఉన్నారు. ఆ కవులు అందరి యొక్క ప్రయత్నం వల్లే మరి మెరుగైనటువంటి సమాజం కొంత కొంతగా మరి ముందుకు రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కవుల యొక్క పాత్ర కూడా సామాజిక అభివృద్ధిలో, కవుల యొక్క పాత్ర కూడా అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి కవుల యొక్క రాసినటువంటి మరి కవిత్వాన్ని మనం చదవాలి, ఆస్వాదించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి 50 వారాలుగా మీ యొక్క ప్రోత్సాహంతో ముందుకు సాగడం జరిగింది. ఈరోజు మనం ఒక యువక అయినటువంటి, ఒక మంచి అభ్యుదయ భావాలు కలిగినటువంటి, ఒక ప్రశ్నించేటువంటి గుణం కలిగినటువంటి మరి బోధంకి వెంకట కవి రాసినటువంటి, వెంకట రవి గారు రాసినటువంటి తడినిప్పు అనేటువంటి పుస్తకాన్ని ఈవేళ మనం సమీక్ష చేసుకుందాం. తడినిప్పు అనేటువంటిది ఈ పుస్తకం యొక్క పేరు. దీన్ని రాసినటువంటి కవి బోధంకి వెంకట రవి. ఈయన మరి ఈ పుస్తకాన్ని ఎప్పుడు 2010 దీన్ని ముద్రించడం జరిగింది. దీనిలో ఈయన రాసినటువంటి ఇది మనం చూస్తే మరి అనేక శీర్షికలు, దీనిలో కవిత్వపరమైనటువంటి శీర్షికలు ఉన్నాయి. ఈ కవిత్వపరమైనటువంటి శీర్షికలు ఒక్కొక్కటి చదువుతూ ఉంటే అతనికి ఆవేదన కలిగించిన విషయాలు, సమాజములో ఆయన్ని కదిలించినటువంటి విషయాలు, అలాగే సమాజములో కలుగుతున్నటువంటి నష్టాన్ని భరిస్తున్నటువంటి మరి ఆ నిరుద్యోగం కానీ లేకపోతే పేదరికం కానీ ఇవన్నీ కూడా మనసుకు ఒక ఆర్ద్రతను కలిగించి అతనిలో కలిగినటువంటి భావాల్ని ఈ పుస్తకాలని చెప్పడం జరిగింది. ఈ రాసినటువంటి ప్రతి శీర్షిక కూడా ఒక సందేశం, ఒక మంచి చక్కటి ఆలోచన కలిగించేటువంటి విధానం ఇవన్నీ కూడా దీనిలో కనిపిస్తూ ఉంటాయి. దీనిలో రాసినటువంటి దాంట్లో మన మానవత్వ పరంగా చూసినట్లయితే ఇక్కడ దీనికి తడినిప్పు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈయన ఏమంటారంటే, ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకున్న తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే, జీవితం అనేటువంటిది సుఖదుఃఖాల సంపీడనము, వేడినీరు చల్లనీరు రెప్పలను తాకుతూ అవి వచ్చిన పనిని తెలియచేస్తూ వెళ్ళిపోతాయన్నట్టుగా, ఆ సుఖమైన కష్టమైన దుఃఖమైన సరే కన్నీళ్ళు ఆ రెప్పలను తాకుతూ ఉంటాయి. రెప్పలను తాకి కాసేపు ఆ నీటిని కార్చడం అనేటువంటిది తను వచ్చిన పనిని తెలియచేసి వెళ్ళిపోతున్నట్టుగా మళ్ళా అవి మయమైపోతూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఈ కవితలో వినిపిస్తూ ఉంటారు. తడినిప్పు అనేటువంటిది అనేటువంటి కవితలో, నిలువెచ్చిన దుఃఖస్పర్శ రెక్కలను తాకినప్పుడు గతమంతా దూసి నిండుతుంది. నిలువెచ్చని దుఃఖస్పర్శ రెక్కలను తాకినప్పుడు గతమంతా దూసి నిండుతుంది. భళ్ళున పగిలిన కలల చప్పుడు గుండెను భారంగా కుదిపేస్తుంటుంది. విరాజిత సౌందర్యం కోసం రెప్పల కిటికీలు బార్ల తెరుచుకోగానే బయట వేలాడే మర్మాల చువల్లా కనుపాపలకి అల్లుకుంటాయి. అన్నీ అవాంఛిత దృశ్యాలే. ఈవేళ కాదు, ఎప్పటి నుంచో అనేక అవాంఛిత దృశ్యాలు మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా బయట వేలాడే మర్మాల చువల్లా కనుపాపలకి అల్లుకుంటాయి. అన్నీ కూడా అవాంఛిత దృశ్యాలే. అభిమానం ఆహార్యంగా అద్దుకున్నప్పుడు ప్రతి నవ్వులను పచ్చదనమే కనిపిస్తుంది. మసగ మసగా వెగటుగా ఎబ్బెట్టుగా కరచాలనాలు కరుకుగా స్పృశించినప్పుడు కుదుపు కుదుపుకో తడినిప్పు.
మానసములో రాలుతుంటుంది. నిజమే జీవితమంటే చైతన్యమే అంటాడు ఆయన, జీవించడం మే మిగలది అంటారు ఆయన. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ మంచిని తలుచుకుంటూ చెడును మర్చిపోతూ ఉండాలి. ఈ కవిత్వంలో కవి ఆ జీవితం చైతన్యభరితం అని, ఒక చైతన్యభరితమైనటువంటి తడినిప్పులా ఉంటుందని చెప్పడం అనేటువంటిది చాలా సమంజసంగా మనకి దీనిలో కనిపిస్తుంది. ఎందుకంటే అనేక కష్టాలు నష్టాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించినప్పుడు ఆ వేదనను మనం మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి అయితే దాన్ని గుర్తించుకోవడం ప్రయత్నం చేయాలి, వేదన అయితే మర్చిపోయేటువంటి విధానంలో మనం ఉండాలి. అదే తలంపుతో ఉన్నట్లయితే మరి అసలుకే మోసం వస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ కవితలు అని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఈయన ఏమంటారంటే, కంచే చేనిమేస్తునేటువంటి దానిలో తన అభిప్రాయాన్ని చాలా చక్కగా ఆయన కొండ బద్దలు కొట్టిన చెప్తాడు. అంటే సమాజంలో చాలా విషయాలు, చాలా దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరు పాపాలు చేస్తూ ఉంటారు, లేకపోతే దుర్చర్యలు చేస్తూ ఉంటారు. ఆ దుర్చర్యలకి మరి ఆ దుర్చర్యలకి పశ్చాత్తాప పడడానికి వీలు లేకుండా వెంటనే వాళ్ళు అంతమొందించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి శిక్షలు ఉంటాయి. ఆ శిక్షలు వేయడం వల్ల మానసిక పరివర్తన కావాలి, కానీ బహిరంగంగా అతన్ని మనం హింసకి హింసే, ముళ్ళుకు ముళ్ళే ప్రధానం అన్నట్టుగా అతన్ని మనం ఆ జీవితాన్ని కడతీర్చినట్లయితే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పి ఒక విలక్షణంగా ఒక వైవిధ్య భరితమైనటువంటి ఆలోచనని ఈ కవితలు కనిపిస్తాడు ఆయన రాయడం జరిగింది. కంచే చేనిమేస్తే అనేటువంటి కవితలో ఇదేమంటారంటే, మరో మధుర స్వప్నం చెదిరిపోయింది, ఆశల ఆవిరి చల్లారిపోయింది, కలల విధ్వంసకాండ సామాజికమైన చారిత్రకమవుతున్న వేళ, విశ్వం మార్కట్టై ప్రవహిస్తున్న వేళ, కందిరేకల కాటు నుంచి పన్నీరంట కన్నీల కన్నీరు బూడిద పాలవుతున్నప్పుడు ఆ ముగ్గుని కాల్చేసే చేతులు దులిపేస్తే సరా, చివ హక్కును చంపేసి పిస్తోలు ఊదేస్తే విధి తీరిందా, ఏ కడుపు తీపిని నోరు తీపి చేసుకుందాం, ఏ కడుపు తీపిని నోరు తీపి చేసుకుందాం, ఏ మానవ హక్కును పాతి పెడతాం, దారి పొడుగున అడుగుకో మారణహోమం సృష్టించే ఉగ్ర పిశాచులు, ఎత్తులు కొలిచే నెత్తికల్ల కోతులు, కొమ్మ వంచి పక్వమందుకొని అపర్వత మూక ఆమ్ల పిచ్చకారులుగా చెలరేగిన కరెన్సీ దొరతనమేదో, విచ్చలవిడి పులిరాజాలై మందారాల మరందం జుదేసిన, అంటే అత్యాచారాలు చేసేవా చేసేటువంటి కంపు సాచులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, అలాగే మరి యాసిడ్లు దాడి చేసేటువంటి ఈ అల్లరి మూక ఏదైతే ఉందో వాళ్ళందరూ ఉన్నారు. కానీ మందారాల మరందం జురేసిన అప్రమత్తమైన ఆక్టోపస్ చేతులు ఒంపుకు ధ్రువమేళ ఉపద్రవమేళ, మనిషి మృగమైతే వేటాడి పట్టాలి, మృగం తెగిస్తే బంధించాలి, పులివాన బారిన పుష్పవిలాపు నేటిదా, పుప్పొడి ఊదేసే తుమ్మిద రద తీరేదా, మధును తుమ్మిద కాదు, రంగు రెక్కమాటు గొంగలి గ్రోలుతుంది, వకపల్లి చేను మల్లెల చిరిమిన కంచినేమనాలి, కొండను పిండి కొట్టు సత్తా, కొట్టిన పిండిని కొండ చేయగలగాలి. ఇక్కడ ఏమంటారంటే, దీనిలో పందిని నందిన చేసే ఊపులు లాటి విరగడమే ప్రహసనం, పందిని నందిని చేసే ఊపులో లాటి విరగడమే ప్రహసనం, గుండు గుండెలపై మిడతల దండవడమే పైశాచికం, ఓచకోత చొరవోక ఊపిరోదగలదా, ఎనకౌంటర్ కసి ఉసురు నిలపగలదా, ముళ్ళుతోటి ముళ్ళు పోతుందేమో, హింసతో హింసను గెలిచిందెక్కడ, హింసతో హింస గెలిచిందెక్కడ అనేటువంటి ఒక ప్రశ్న ఒకటి వేళ సమాధానం చేయడం జరుగుతుంది. అంటే తప్పులు చేస్తుంటారు, ఆ తప్పులు చేసే వాళ్ళు మానసిక పరివర్తన తీసుకురావాలి తప్ప, ముళ్ళును ముళ్ళును తీసినట్టుగా హింసను హింసనే చేసినట్లుగా చేస్తే దానివల్ల ఏం ప్రయోజనం లేదని చెప్తూ ఈయన ఏమంటారంటే, ఇక్కడ హింసతో హింసను గెలిచింది ఎక్కడ, ఎక్కడ ఆ గెలుపు అనేది ఉండదు. అతనిలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి తప్ప, మరి ఇలా భౌతికంగా వాళ్ళని మనం శిక్షించినట్లయితే ఏ ప్రయోజనం ఉండదని చెప్పి ఈయన ఒక విలక్షణమైనటువంటి విధానంలో ఈ కవిత రాయడం జరిగింది. తోటాలు తోటాచిందు నెత్తురు చరిత్ర పూటకు భరతవాక్యం కాలేదు, నిభాయించుకునేదే నిఘ, పువ్వు చుట్టూ కంచె రక్షణ కొరబడి పరపరాగ తమకు ప్రకృతిని తెగింపుకు తెగింపు ఎప్పుడు ముగింపడేయు, తెగింపు తెగింపుకెప్పుడు ముగింపడేయు. అంటే శిక్ష అది పరివర్తన కలిగించే విధంగా, మార్పు కలిగే విధంగా, మానసికంగా మారే విధంగా ఉండాలి తప్ప, సమూలంగా అతన్ని అంతం చేసేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనని ఈయన చెప్తున్నారు. అంటే ఇక్కడ నిరసిస్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ హింసను హింసకు హింస హింసకు ప్రతిహింస అనేటువంటిది మంచి పద్ధతి కాదు. తప్పు చేస్తున్న వాడిని
శిక్షించడం తప్పలేదు, కానీ మరీ అంతగా అతన్ని చంపేసి అతన్ని హతమార్చడం అనేటువంటిది మంచి విషయం కాదన్నట్టుగా నేను చెప్పడం జరుగుతుంది. అదో ప్రేరక అతివాదమే, కరుడిగట్టిన ఉగ్ర కర్మాగారాలు నిలువరించని ఆసక్తి ఏదో భావి కిషోరాలని ఇలా వధిస్తూ పోతే, భావి కిషోరాలని ఇలా వధిస్తూ పోతే పొల మీద వాలి పొద్దులే ఉండవు, పొల మీద వాలి పొద్దులే ఉండవు. చూడండి ఇక్కడ ఆ పదప్రయోగం అద్భుతంగా కనిపిస్తుంది. జరిగింది ఏ పరివర్తనలో ఉసురు తీసేంత అదుపు పరిహాసమే, ఉసురు తీసేంత అదుపు పరిహాసమే. విసిరే సమయస్ఫూర్తిని వివేకం కోల్పోతామా? జీవితమే ఉంటే ఏ పరివర్తనలోంచో వారు వేగచుక్కలయ్యేవారు. జీవితం అంటూ ఉంటే వాళ్ళకి ఏదో రోజున మారతారు. అసలు జీవితమే లేకపోతే, జీవితాన్ని తీసేస్తే ఇంక వాడు మారడానికి అవకాశం ఉంది? ఇది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సరే, ఏ తప్పు చేసినా సరే దాన్ని కొంతవరకు శిక్షించి అతను మార్పు తీసుకుని ప్రయత్నం చేయాలి తప్ప అతని జీవితాన్ని అతను కడ తీర్చకూడదు అనేటువంటి ఈయన ఒక విలక్షణంగా ఆలోచించి తన యొక్క అలా చేస్తే ఆ కుటుంబానికి, తను నమ్ముకునే కుటుంబానికి కలిగేటువంటి ఆవేదనని ఈయన ఈ కవిత్వంలో చెప్పడం జరుగుతుంది. ఇది కవిత్వం అంటే ఒక పరిష్కార మార్గం చూపడం, ఒక సమస్యని చూపించడం, ఆ సమస్యలో ఉండేటువంటి సాధక బాధకాలు వివరించి చెప్పడం, ఇవన్నీ ఆ కవిత్వం రాసేటువంటి కవులకు ఉండవలసినటువంటి లక్షణాలు. ఏ సమస్య అయితే తీసుకుంటున్నాడో ఆ సమస్యలో ఉండేటువంటి ఆ భావ తీవ్రత ఏంటి, భావావేశం ఏంటి, ఆ సమస్య తీవ్రత ఏంటి, ఆ సమస్య తీరడానికి, ఆ సమస్య పరిష్కారం కావడానికి కావాల్సినటువంటి సరంజామ ఏంటి అనేటువంటి విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకొని కవి కవిత్వాన్ని రాస్తారు. కాబట్టి మరి ఈ దీనిలో ఇక్కడ హింస ఆ పరిష్కారం కాదనేటువంటి ఒక చక్కటి ఆ సందేశాన్ని దీనిలో మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే రాసిన దానిలో కరెన్సీ పడగ కింద అనేటువంటి కవిత రాశారు ఆయన. కరెన్సీ పడగ కింద అంటే కరెన్సీ అనేటువంటిది ఒక పాము పడగ లాంటిది, దాని కింద మనం ఉంటే ఏదో రోజున మనకి హానికరమే తప్ప అది ప్రయోజనం కలిగించదు అనేటువంటి ఒక ఉద్దేశంతో కొన్ని మంచి పదప్రయోగాలు దీనిలో ఉపయోగించడం జరిగింది. డబ్బు సంపాదించడం పచ్చిక కోసేంత తేలిక, జేబు కోసైనా డాలరాలు పోగేయడం మరీ తేలిక, కన్న తీపిని బుగ్గుపాలు చేసైనా గుండె కోత చేసైనా ఈ ధనరంది సర్పం గుండెని కాటేసి కోట్లకు పడగలెత్తుతుంటుంది. అసలు నకలు గుర్తించలేంత హుందాగా, నరజాతి సమస్తం నాలుగు రాళ్ళ పోగేసే యమ యాతన్ల కోపస్థం, అయిపోయినప్పుడు దగ్గరలోకి దూకుతున్న కప్పల్లా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారో అన్ని విలువల విధ్వంసర నటనంలోనే. కరెన్సీ బుసని బుట్టలో పెట్టి తగ్గించాలే కానీ, చూడండి కరెన్సీ బుసను బుట్టలో పెట్టి తగ్గించాలే కానీ మెడలో చుట్టుకు తిరిగితే అంతే, కాటు తినక తప్పదు. డబ్బు ఉంది కదా అని అదుపులో ఉండకపోతే వెర్ర వీగితే అది అతనికి చీటు కలిగిస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక పిలుపును కూడా ఇవ్వడం అనేటువంటిది ఈ కవితలో రవిగారు చేయడం జరిగింది. నమస్కారం అండి రవి గారు, మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చక్కటి కవిత్వం రాస్తున్నారు, అనేక సంపుటాలు మీరు వెలువరించారు, ఇంకా మీ నుంచి ఇంకా అనేక రకమైనటువంటి కవిత సంపుటాలు రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సమాజంలో అనేక రుగ్మతలు మనకు కనిపిస్తూ ఉంటాయి, అకృత్యాలు కనిపిస్తూ ఉంటాయి, వాటికి మీరు వెంటనే స్పందిస్తూ ఉంటారు, అయితే స్పందించి కవిత్వం రాస్తుంటారు. అంటే ఇలాంటి కవిత్వం వల్ల సమాజం మారుతుందని మీరు భావిస్తున్నారా? సమాజంలో మార్పు వ్యక్తుల అభిప్రాయాల మార్పు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. దీనిని నేను బాగా నమ్ముతూ కవిత్వాన్ని రాస్తూ వస్తున్నాను. అయితే కవిత్వం రాకపోతే మటుకు అంతకన్నా రుగ్మతల స్థాయి తీవ్రమవుతుందని నమ్ముతున్నాను. కవిత్వం చదివించే అలవాటు లఘురూపల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. లఘు కవిత్వం కన్నా మిన్నైనది జనాల్లోకి పంపించేందుకు వేరే ఉపకరణాలు లేవనేది
నా నమ్మకం. అయితే లఘు కవిత వినూత్న ప్రక్రియలు జనాల్లోకి శరవేగంగా పంపించవచ్చును అనేది నా నిశ్చితమైన అభిప్రాయంగా ఇటీవల కాలంలో లఘురూపాలని విస్తృతంగా రాయడం జరుగుతుంది.